ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాల దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధార. సోదరి సోదరులారా, కాదేశు బర్నియా అనే స్థలం ఇస్రాయేలీయుల అవిశ్వాసానికి ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయింది. ఈరోజు మన పాఠం సంఖ్యాకాండం 13-14 అధ్యాయాలు. సావధానంగా వినండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపిస్తూ అన్నాడు, నేను మీకు ఇస్తున్న కనాను దేశాన్ని సందర్శించడానికి మనుషులను పంపు, ప్రతి గోత్రానికి ఒక ప్రతినిధిని పంపు. మోషే పారాను అరణ్యం నుండి వారిని పంపాడు. ఈ విధంగా వేగుల వారిని పంపాలి అనేది ఎవరి ఆలోచన? అది దేవుని ఆలోచనేనా? వేగుల వారిని పంపవలసింది అని దేవుడు చెప్పలేదే? వేగుల వారిని పంపుతున్నారంటే వీరికి చాలినంత విశ్వాసం లేదని తెలిసిపోయింది. వేగుల వారి నివేదిక మీద ఆధారపడవలసినంత అవసరం ఏమొచ్చింది? దేవుడిచ్చిన హామీ చాలదా? గూఢచారులను పంపుతున్నారంటే వారికి ఏదో భయం ఉంది, పిరికితనం వారిని ఆవేశించింది. విశ్వాసంతో కాదు, వారు వెలిచూపుతో నడుస్తున్నారు. పూర్తిగా దేవుని మీద ఆధారపడితే వేగుల వారి నివేదికపై ఆధారపడాల్సిన పనే లేదు. వారే స్వయంగా పాఠం నేర్చుకుంటారని దేవుడు వారు కోరిందే ఇచ్చాడు. వారి అల్ప విశ్వాసాన్ని బట్టి దేవుడన్నాడు, సరే వేగుల వారిని పంపితే పంపండి, గాని ప్రతి ఒక్కటి క్రమబద్ధంగా చేయండి. గూఢచారుల ఎంపికలో మీరు క్రమం పాటించాలి. సంఖ్యాకాండం 13:6-8 వచనం వరకు యూదాగోత్రానికి యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇశ్శాఖారు గోత్రానికి యోసేపు కుమారుడైన ఇగాలు, ఎఫ్రాయిము గోత్రానికి నూను కుమారుడైన హోషేయ. ఈ హోషేయకు యెహోషువా అని పేరుంది. కాలేబు యెహోషువాలను గురించి ఎన్నో విశేషాలు మనం వినబోతాము. సంఖ్యాకాండము 13:17-20 వచనం వరకు మోషే కనాను దేశమును సంచరించి చూడడానికి వారిని పంపుతూ వారితో అన్నాడు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ దేశాన్ని పరిశీలించి కనిపెట్టి చూడాలి. అక్కడి జనుల బలాబలాలు తెలుసుకోవాలి. అక్కడి భూమి ఎలాంటిది? పట్టణాలు ఎలాంటివి? భూమి సారవంతమైనదేనా? చెట్ల ఫలసాయం ఎలా ఉంది? మీరు సమాచారం సేకరించాలి. ఆ దేశపు పండ్లు కొన్ని మచ్చుకు తీసుకురండి. అది ద్రాక్షలు పక్వమయ్యే కాలం. వారు వెళ్ళి దేశమంతా సంచారం చేసి చూచారు. హమాతు ఉత్తరాన పైగా ఉంది. వేగుల వారు దేశమంతా విస్తృతంగా పర్యటించారు. వారు కనుగొన్న వింతలు విశేషాలు ఎన్నో ఎన్నెన్నో. దక్షిణాన హెబ్రోనుకు వచ్చారు. అక్కడి నుండి ఎష్కోలు లోయలోకి వచ్చారు. అక్కడ గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు దాన్ని మోశారు. దానిమ్మ అంజూరపు పండ్లు కూడా తెచ్చారు. ఎష్కోలు అంటే ద్రాక్ష గెల.
వారు 40 రోజులు ఆ దేశమంతా తిరిగారు. ఆ దేశం ఫలవృక్ష భరితమైనది, అందమైన దేశం. సంఖ్యాకాండం 13:26-27 వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశులో ఉన్న మోషే అహరోనుల వద్దకు, ఇశ్రాయేలీయుల సర్వ సమాజము వద్దకు వచ్చి వారికి సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించారు. ఇంతకు వారు తెచ్చిన నివేదిక ఏది? అది పాలు తేనెలు ప్రవహించే దేశం, దాని పండ్లు ఇవిగో, పాలు తేనె పాలస్తీనా. అయితే ఆ తరువాత నివేదికలో వారు తప్పటడుగు వేశారు. ఆ దేశములో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణాలు ప్రాకారాలు గలవి, అవి మిక్కిలి గొప్పవి. అమాలేకీయులు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండదేశములో నివసిస్తున్నారు. కనానీయులు సముద్రమునొద్ద యోర్దాను నదీ ప్రాంతాలలో నివసిస్తున్నారు. నిజమే, ఆ ప్రాంతంలో రాక్షసులున్నారు. ఈ వ్యాఖ్యానాలు అవిశ్వాసాన్ని ప్రజలకు నూరిపోసేటట్లున్నాయి. సంఖ్యాకాండం 13:31-33 ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారిని ఎదుర్కొనలేము. ఆ దేశం తన నివాసులను భక్షిస్తుంది, వారు ఉన్నత దేహులు. అనాకు వంశీకుడైన నెఫీలీయులు అక్కడ ఉన్నారు. వారి ఎదట మనము మెడతలమనిపించింది. సోదరీ సోదరులారా, వింటున్నారా? భయం వేసినప్పుడు మనుషులు అవిశ్వాసపు భాషయే మాట్లాడతారు. అల్పవిశ్వాసి దృష్టికి చిన్న సమస్యలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. అసలు సమస్య భూతద్దంలో చూచినట్లు పెద్ద పరిమాణంలో కనిపిస్తుంది. వారు రాక్షసులు నిజమే గాని, వీరికైతే వారు మహారాక్షసులుగా కనిపిస్తున్నారు. తాము మిడతలమనిపిస్తోంది. కాదు, విశ్వాసంతో చూస్తే వారే మిడతలు, చీమలు, క్రిములు, కీటకాలు. విశ్వాసము అంటే దేవుని కండ్లు పెట్టుకుని చూడడం. సంఖ్యాకాండం 13:30. అయితే కాలేబు ప్రజలను నిమ్మలపరిచి మోషేతో అన్నాడు, మనము నిశ్చయముగా ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాము, మనకు జయించే శక్తి ఉంది. ప్రియ సోదరీ సోదరులారా, విశ్వాసం, అల్పవిశ్వాసం, అవిశ్వాసం, ఈ మూడింటి తేడాను గమనించండి. విశ్వాసంలో విస్తృతమైన భావాలెన్నో ఇమిడి ఉన్నాయి. నమ్మకం, దేవునికి వశమైపోవడం, విధేయత, నిరీక్షణ, ఆనందం, నిశ్చయత, సాహసం, అంగీకారం, ఆమోదం, ఇదంతా విశ్వాస పదజాలమే. దేవుని ప్రేమ మన విశ్వాసానికి ప్రారంభ బిందువు. దేవుని కృప మన విశ్వాసానికి జత. 100వ కీర్తన ఏమంటోంది? కృపాసహితమైన దేవుని ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుని ప్రేమకు మనలో కలిగే స్పందనే విశ్వాసం. యేసుకు చెందిన మనిషినైపోతాను అనేదే విశ్వాసం. విశ్వాసమంటే యేసుకు పూర్తిగా లోబడడం. దేవుని విశ్వసనీయతను గుర్తిస్తుంది మన విశ్వాసం. 1 కొరింథీ 13:13 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయి. విశ్వాసము చేత నిరీక్షణ, విశ్వాసమును బట్టి ప్రేమ. విశ్వాసం దేవుని బిడ్డల వైఖరి, జీవిత విధానం, జీవన శైలి. 1 తిమోతి 3:9 విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనాలి. క్రీస్తునందలి విశ్వాసము ద్వారా దేవుని బిడ్డలమవుతున్నాము. లేఖనము మనలను రక్షించే కృపకు నడిపిస్తుంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆదికాండములోని విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అదే అతని నీతి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పేర్కొనబడిన
పాత నిబంధన విశ్వాస వీరులందరూ విశ్వాసము ద్వారా దేవుని కృపచేత రక్షించబడిన వారే. కొత్త నిబంధన ఏర్పాటు ప్రకారం యూదులకు అన్యులకు అందరికీ దేవుని కృప ప్రత్యక్షమైంది. ప్రభువు పలుసార్లు ఇదే మాట అన్నాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానము కలిగి వెళ్ళు. ఇదే రక్షించే విశ్వాసం. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అంటోంది, విశ్వాసమూలముగా నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సమాధానము కలిగి ఉన్నాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. దేవుని కృప మన రక్షణకు ఆరంభం. విశ్వాసం మనం రక్షించబడడానికి సాధనం. దేవుని వాక్యమే సత్యం. ఆయన వాగ్దానములు ఎంతైనా నమ్మదగినవి. సరే, సంఖ్యాకాండంలో ఇప్పుడు ఈ వేగుల వారి సంగతి ఏమిటి? వారు తెచ్చిన నివేదిక, వారి వివరణ అవిశ్వాస వైఖరిని వ్యక్తం చేస్తున్నవి. ప్రకృతి సంబంధులకు ఆధ్యాత్మిక విషయాలు అర్థం కావు. సోదరీ సోదరులారా, వింటున్నారా? అవిశ్వాసం బలహీనత మాత్రమే కాదు, అది పాపం. దేవుని శిబిరంలో అట్టి పాపం జరగడానికి వీల్లేదు. ఇశ్రాయేలు చరిత్రలో అగ్ని, తెగులు, కుష్ఠరోగం మొదలైన శిక్షలకు కారణం అవిశ్వాసం. ఈ సందర్భంలో కాలేబు, యెహోషువాల విశ్వాసం ఎంతో గొప్పదని మనం గుర్తించాలి. వారు నిర్భయంగా తమ విశ్వాసాన్ని ప్రకటించారు. వారేమాత్రము భయపడలేదు. 10 మంది చెప్పిందే చెల్లుతుంది అంటారు, కాని 2 చెప్పిందే సత్యం. సత్యం సంఖ్య మీద ఆధారపడి ఉండదు. సత్యం దైవలక్షణం. సత్యమే దేవుని అభివ్యక్తి. సత్యమే జయిస్తుంది. కాలేబు, యెహోషువా సత్యం కోసం సాహసించారు. వారికి మన జేజేలు. కాలేబు విశ్వాస పరిమాణం గొప్పదని కాదు, గాని అతడు విశ్వాసముంచిన దేవుడు గొప్పవాడు. కాలేబుకు అంత ధైర్యం ఎక్కడ్నుంచి వచ్చింది? అతడు తన దేవుణ్ణి బాగా ఎరుగును, అదే అతని ధైర్యం. అధిక సంఖ్యాకుల అభిప్రాయంతో అతడు ఏకీభవించలేదు, దేవునితో ఏకీభవించాడు. సోదరుడా, సోదరి, కాలేబు, యెహోషువాలకున్నంత ధైర్యం నీకుందా? సత్యమని దట్టి కట్టుకొని దేవుని వాక్య ఖడ్గం చేబుని పోరాడు. సరే, ఇప్పుడు మనం సంఖ్యాకాండం 14వ అధ్యాయానికి వచ్చాము. 1 నుండి 10వ వచనం వరకు వారి అవిశ్వాసం వారిని తిరుగుబాటుకు నడిపించింది. సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశారు, ఏడ్చారు, సణిగారు. మేము చనిపోయినా బాగుండేది. దేవా, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తెచ్చావు? సావడానిక? మా భార్యాపిల్లల గతేమిటి? మళ్లీ ఈజిప్టుకు వెళ్లిపోదాం, పదండి. అప్పుడు మోషే, అహరోను దేవుని ఎదట సాగిలపడ్డారు. యెహోషువా, కాలేబు బట్టలు చించుకున్నారు. వారు సర్వ సమాజంతో అన్నారు, మేము సూచి వచ్చిన దేశం మిక్కిలి మంచి దేశం. దేవుడు ఆ దేశాన్ని మనకిస్తాడు. ఆయన మన యందు ఆనందిస్తాడు. అక్కడికి మనల్ని చేరుస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. మీరు యెహోవా మీద తిరగబడకండి. ఆ దేశ ప్రజలకు భయపడకండి. యెహోవా మనకు తోడై ఉన్నాడు. వారే మనకు ఆహారమవుతారు. వారి నీడ వారి మీది నుండి తొలగిపోయింది. సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపాలని చూచారు. అప్పుడే ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులందరికీ కనిపించింది. సోదరీ సోదరులారా, వింటున్నారా? అందరూ అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నారు. మేము వెనక్కు తిరిగి వెళ్ళిపోతాము అంటున్నారు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 17 నుండి 19వ వచనం వరకు ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించాడు? వారి శవములు అరణ్యములో రాలిపోయాయి. అవిశ్వాసము చేతనే వారు వాగ్దత్త భూమిలో ప్రవేశించలేకపోయారు.
వారి ఏడుపు శృతిమించి రాగాన పడుతోంది. మా పెళ్లాంబిడ్డలను వారు చెరగొనిపోతారు అంటూ కుటుంబాలను నెపంగా పెట్టి మేము ముందుకు సాగము అని మారాము చేస్తున్నారు. అసలు వీరి సనుగంతా దేవుని మీదే, దేవుని మీద అలుగుతున్నారు. అయ్యో మా పిల్లల గతేమిటి అని ఏడుస్తున్నారు గాని వీరి గతేమిటో వీరు గ్రహించటం లేదు. వీరు కాదు, వీరి పిల్లలే వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తారు. వారిలో 10 మంది అటు, 2 మాత్రం ఇటు ఉన్నారు. కాలేబు యెహోషువా, నూను కుమారుడు యెహోషువా, యెఫున్నె కుమారుడు కాలేబు. వీరిద్దరికి మాత్రమే దేవుని యందు అచంచలమైన విశ్వాసమున్నది. మేము మిడతలం అంటారా? అయితే దేవుడు తోడై ఉంటే మిడతలే రాక్షసులను జయించగలవు. యెహోవా మన యందు ఆనందిస్తే అదే మన బలం అంటున్నారు కాలేబు యెహోషువా. యెషయా గ్రంథం 28:16 విశ్వసించేవాడు కలవరపడడు. నెహెమ్యా 8:10 యెహోవాయందు ఆనందించడం వలన మీరు బలమొందుతారు. యోహాను సువార్త 15:11 ప్రభు అన్నాడు, మీ యందు నా సంతోషము ఉండాలని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెబుతున్నాను. యేసు సంతోషం, యేసు ఆనందం మనలో పరిపూర్ణమవ్వాలి. వారే మనకు ఆహారమవుతారు, వారినే మనం తినేస్తాం. వారు రాక్షసుల, వారికి మనం ఆహారం కాము, వారే మనకు ఆహారమవుతారు. మిడతలే రాక్షసులను మింగివేస్తాయి. వారు తిరుగుబాటు చేసినప్పుడెల్లా దేవుని మహిమ వారికి కనపడుతున్నది. అది చూచైనా వారు తమ విశ్వాసాన్ని పెంచుకోవాలి. దేవుని మహిమ వారి అవిశ్వాసము పట్ల దేవుని ఆగ్రహమే. విశ్వాసం ముందుకు చూస్తుంది, అవిశ్వాసం వెనక్కు చూచి నిరుత్సాహపడుతుంది. విశ్వాసం ప్రజలను సంఘటితపరుస్తుంది, అవిశ్వాసం విభేదాలు కల్పిస్తుంది. ఒకరి మీద ఒకరు నెపములు, నిందలు వేయడానికి దారితీస్తుంది అవిశ్వాసం. కాలేబు యెహోషువాల మాటలు వినకుండా వారిని చంపాలని చూచారు. ఇదంతా అవిశ్వాసం చేతనే జరిగింది. సంఖ్యాకాండం 14:11-19 వరకు యెహోవా మోషేతో అన్నాడు, ఎంతకాలము వీరు నన్ను అలక్ష్యం చేస్తారు? ఎన్ని సూచక క్రియలు చేసినా వీరి విశ్వాసం బలపడదు. మోషే, నేను వీరికి స్వాస్థ్యమివ్వను, వీరిని హతం చేస్తాను. ఇంతకంటే మహాబలమైన గొప్ప జనమును నీ వలన పుట్టిస్తాను. మోషే అన్నాడు, దేవా, నీ ప్రజల సాక్ష్యం అందరూ ఇప్పటికే విన్నారు. నీవు నీ ప్రజల మధ్య ఉన్నావని, ముఖాముఖిగా వారితో సంభాషిస్తావని, నీ మేఘము వారి మీద నిలుస్తుందని, పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో వారి ముందర నీవు నడుస్తావని అందరికీ తెలిసిపోయింది. నీవు వీరిని ఒక్క దెబ్బతో నాశనం చేస్తే వారందరూ ఏమనుకుంటారు? వాగ్దాన భూమికి వీరిని చేర్చే శక్తి లేక యెహోవా అరణ్యములో వారిని సంహరించాడు అనరా? దేవా, నీ నామము ఘనపరచబడునుగాక. నీవు దీర్ఘశాంతుడవు, కృపాతిశయుడవు, దోషమును అతిక్రమమును పరిహరిస్తావు, అపరాధిని నిరపరాధిగా ఎంచవు. 3-4 తరాల వరకు తండ్రుల దోషాన్ని కుమారుల మీదికి తెస్తావు. ఇంతవరకు వీరి దోషాన్ని క్షమించావు. నీ కృపాతిశయమును బట్టి ఇప్పుడు నీవు వీరిని క్షమించు. దేవుని మహిమ సౌశీల్యం ఆధారంగా మోషే విజ్ఞాపన చేశాడు. దేవుడన్నాడు, నీ ప్రార్థన విన్నాను, నేను వీరిని క్షమించాను. సంఖ్యాకాండం 14:20-38 వరకు దేవుడు వారిని దయతో క్షమించాడు. గలతీ పత్రిక 6:7-8
మోసపోకండి. దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడు. శరీరేచ్ఛలను బట్టి విత్తేవాడు తన శరీరము నుండి క్షయమనే పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంట కోస్తాడు. 10 మంది వేగులవారు అవిశ్వాసము చేత తెగులు వచ్చి నాశనమైపోయారు. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరుగాడారు. 20 సంవత్సరాలు అంతకు పైబడిన వయస్సు గలవారు నశించారు. విశ్వాసం వల్ల జీవం, అవిశ్వాసం వల్ల అపజయం, మరణం. దేవుడన్నాడు, భూమి అంతా నా మహిమతో నిండిపోతుంది. నా సూచక క్రియలను చూచి కూడా వీరు 10 సార్లు నన్ను శోధించారు. వీరు వాగ్దత్త భూమిని చేరనే చేరరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు గలవాడు. పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు. అతడు వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తాడు. 10 ఎర్ర సముద్రం మార్గంగా అరణ్యానికి పయనమైపోండి. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? మోషే ప్రార్థన జాతిని కాపాడింది. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనది, బహుబలము గలది. మోషే విజ్ఞాపనలో దేవుని క్షమాపణ కృపను పేర్కొన్నాడు. అవిశ్వాసతరమంతా నశించింది. యెహోషువా కాలేబు మాత్రమే బ్రతికారు. 20 సంవత్సరాల నుండి పై వయస్సు గలవారంతా రాలిపోయారు. సంఖ్యాకాండం 14:39-45 వరకు దేవుడు క్షమించాక వారు మళ్లీ దురభిమాన పాపంలో పడిపోయారు. కీర్తనలు 32:9 బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలె, కంచర గాడిదల వలె వారు ప్రవర్తించారు. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడంటే దాని ద్వారా మనం గుణపడతామని ఆయన ఆశాభావం. 130:4 జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. క్షమించబడిన విశ్వాసులు దేవుణ్ణి శోధించడం అపచారం. శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా విశ్వాస విజయాన్ని మనం సాధించాలి. 40 రోజులు వేగులవారై కనాను దేశమంతా సంచరించి వచ్చారు గదా. ఇప్పుడు 40 సంవత్సరాలు వారు అవిశ్వాస యాత్ర చేయవలసి వచ్చింది. 1 రోజు 1 సంవత్సరమైంది. తిరుగుబాటుకు కారకులైన వారందరూ చచ్చారు. ఇంచుమించు వాగ్దత్త భూమి అంచున నిలిచి దేవుణ్ణి ఆయన మాటను అనుమానించడం ఎంత ఘోరం! చిన్న చిన్న సమస్యల కోసం ప్రభు మీద ఎంతో ఆధారపడే విశ్వాసులు జీవితంలోకెల్లా గడ్డు సమస్య ఉత్పన్నమైనప్పుడు అవిశ్వాసాన్ని వ్యక్తం చేయడం ఎలాంటి వైఖరి! కాలేబు యెహోషువా మాట్లాడుతూ ఉంటే క్షణికోద్రేకంతో రెచ్చిపోయి వారిని చంపుదామని చూస్తారా? బెరియాలోని క్రైస్తవులు ఎవరేది బోధించినా అది వాక్యానుసారమైనది అవునో కాదో చూచుకొని మరీ నమ్మేవారు. మనల్ని బట్టి దేవుని నామము అన్యుల మధ్య దూషించబడకుండా చూచుకోవాలి. ఎక్కువగా ఎవరికి ఇవ్వబడిందో వాని వద్ద ఎక్కువగా తీయ చూస్తారు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగిస్తారో వాని వద్ద ఎక్కువగా అడుగుతారు. ఇప్పుడు మనకు బైబిల్ అంతా ఉంది. పైగా యేసుక్రీస్తు మన ప్రభువు గదా. మనకు ఎంతో ఎక్కువ ఇవ్వబడింది. వేగు వెళ్లి వచ్చిన వారిలో 10 మంది పిరికివారు. అయితే యెహోషువా కాలేబు దేవుని దృక్పథం గలవారు. మిగతా 10 మంది ప్రజాభిప్రాయాన్ని బట్టి పోయేవారు. వారి ఆలోచనల్లో దేవునికి చోటు లేదు. మనకు ఈ రోజున కాలేబు యెహోషువాల వంటి నాయకులు కావాలి. ఈ అధ్యాయం చివరిలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఎందుకని? నాయకుడైన మోషే లేకుండా, దేవుని మందసము లేకుండా వారు యుద్ధానికి వెళ్లారు. అందుకే వారికి అపజయం. వారు ఓడిపోతారని మోషే ముందుగానే ప్రవచించాడు. గాని వారు ఖాతరు చేయలేదు.
వారు ఎప్పుడు యుద్ధానికి వెళ్లవలసి వచ్చినా మందసం ముందుగా ఉండాలి. తరుణం మించిపోయిన తరువాత ఏడ్చి ఏమి ప్రయోజనం? అప్పుడు కొండమీద నివాసముగా ఉన్న అమాలేకీయులు, కనానీయులు దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతం చేశారు. సంఖ్యాకాండం 14:33 మీరు కాపరులై తిరుగాడుతారు అని పాఠాంతరం. ఒకచోట స్థిరంగా ఉండరు. 27 10 సార్లు మీరు నన్ను శోధించారు అన్నాడు ప్రభు. 10 అంటే అనేక సార్లు అని అర్థం. ప్రియ సోదరి, సోదరా, నీవు దేవుణ్ణి వ్యక్తిగతంగా సన్నిహితంగా ఎరుగుదువా? ఆయన లేని జీవితం అపజయం. సువార్త నీ సత్వర తీర్మానాన్ని కోరుతున్నది. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.